హార్టీ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. అండ్ అలానే కార్తి, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ సత్యరాజ్ గారు, అండ్ మనం అందరం కట్టప్ప అని పిలిస్తేనే ఆ కిక్ వేరుగా ఉంటుంది. అండ్ సూరి గారు, భానుప్రియ గారు, అందరికీ కూడా పేరు పేరు నా స్వాగతం, సుస్వాగతం. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గారికి కూడా స్వాగతం అండి. సో డైరెక్టర్ పాండరాజ్ గారు కూడా ఇస్ హియర్, అందరికీ కూడా స్వాగతం. పుట్టించిన వాడు దేవుడైతే మరి పండించేవాడు కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఎస్, ఫార్మర్స్కి ఒక మంచి మెసేజ్ ఫార్మర్స్ నుంచి మనం తీసుకొని వాళ్ళని డెడికేట్ చేస్తూ ఒక అద్భుతమైన మూవీ, అంతేకాకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో పాటు మన ముందుకు వస్తున్న సినిమా చిన్నబాబు. సో ఐదుగురు అక్కల తర్వాత ఒక్క తమ్ముడు, అంటే ఒక్క చిన్నబాబు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మీ అందరికీ ఉంది కదూ. త్వరలోనే రిలీజ్ డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో చిన్నబాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక మంచి బజ్ క్రియేట్ చేసుకుందండి. ఆ తర్వాత టీజర్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఇరగ తీశారు. యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. మరి ఆ టీజర్ మరొకసారి చూసేద్దామా? చిన్నబాబు టీజర్ ప్లీజ్. ఇప్పుడు మన ఫస్ట్ వీడియో సాంగ్ని, అంటే ఆ వీడియో సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయడానికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ఎవరిని అని అనుకుంటున్నారా? అందరికీ ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, కానీ ఈయనకి మాత్రం నటనంటే పిచ్చి, క్యారెక్టర్స్కి ప్రాణం పోయాలన్న పిచ్చి. మీ అందరికీ అర్థమైపోయింది కదూ, మన కట్టప్ప సత్యరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ టు ప్రెజెంట్ ది బొకే, మిర్యాల రవీందర్ రెడ్డి గారు బొకేని ప్రెజెంట్ చేస్తారు. అండ్ అలానే ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారు, కిన్నెరసాని వచ్చిందమ్మా అన్న. అండ్ అలానే అద్భుతమైన పాటలతో అద్భుతమైన హీరోయిన్గా మనందరికీ పరిచయం, భానుప్రియ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. అండ్ వి రిక్వెస్ట్ రవీందర్ రెడ్డి గారు టు ప్రెజెంట్ ది బొకే టు భానుప్రియ గారు. అందరికీ నమస్కారం అండి. చిన్నబాబు ఆడియో రిలీజ్ ద్వారా ఇలా మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ పాట వీడియో ప్రోమోలాజ్. మీ అందరికీ పాట నచ్చింది అనుకుంటాను. ఈ సినిమాలో అన్ని పాటలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా మీరు త్వరలోనే చూస్తారు. ఈ సినిమాలో వర్క్ చేసేటప్పుడు చాలామంది ఆర్టిస్టులు అందరినీ చాలా ఓపిక్గా ఆ షాట్లో కరెక్ట్గా వాళ్ళు ఏం యాక్ట్ చేయాలో రాబించుకున్నారు. పాండ్యరాజ్ గారు ఆయనకి ఓర్పే కాదు, చాలా ఒక డెడికేషన్ కూడాను. అలాగే కార్తిక్ బాబు చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా మంచి వ్యక్తి. సో ఈ ఈ గ్రూప్లో వీళ్ళందరితో నేను యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక సత్యరాజ్ గారు మాట్లాడేది మీరు వింటారు కానీ. అందరికీ నమస్కారం. నేను 40 ఇయర్స్గా యాక్ట్ చేస్తున్నాను, 200 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. కానీ వైజాగ్లో నా సినిమా ఆడియో ఫంక్షన్ జరగడం ఇదే ఫస్ట్ టైం. ఈ వైజాగ్లో ఆడియో ఫంక్షన్ జరగడంలో నాకు ఒక స్పెషల్ సంతోషం ఉంది. అది ఏంటంటే, నేను ఒక 75 ఫిల్మ్స్ విలన్గా చేశాకే హీరో అయ్యాను ఇన్ 1986. అప్పుడు నేను హీరోగా చేసిన ఫస్ట్ 3 ఫిల్మ్స్ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాతే కడలోర కవరేగల్ అనే సినిమా, అది సగ సినిమా ఇక్కడే షూటింగ్ చేశాను. అదే తెలుగులో ఆరాధన, మెగాస్టార్ చిరంజీవి చేశారు. అరే ఏమైంది తరణన, ఆ సినిమా తమిళ వర్షన్. ఆ సినిమా సిల్వర్ జూబులు ఆడి ఆ తర్వాతే నేను ఒక హీరోగా స్టాండ్ అయ్యాను తమిళనాడులో. 100 ఫిల్మ్స్ హీరో. ఇప్పుడు మళ్ళీ అదే ఊళ్ళో ఈ ఆడియో ఫంక్షన్ జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా తెలుగు చాలా యావరేజ్గా ఉంటుంది,
మామూలుగానే నాకు ఇంకొక భాష నోచుకోవటం చాలా కష్టమైన విషయం. ఒక స్మాల్ కామెడీ, నేను బిఎస్సి గ్రాడ్యుయేట్, ఇంగ్లీష్ మీడియమే, కానీ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. ఒకసారి మా ప్రొఫెసర్ అడిగాడు, ఏంట్రాది ఒక గ్రాడ్యుయేట్వి నాలుగు ముక్కల ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేవా అని అడిగారు. నేను యాక్ సరదాగా కామెడీకి అన్నాను, సార్ తమిళనాడు నుంచి ఆంధ్ర బార్డర్ 50 కిలోమీటర్స్, నాకు తెలుగే సరిగా రాదు. తమిళనాడు నుంచి లండన్ 8000 కిలోమీటర్స్ సార్, మరి ఇంగ్లీష్ ఎలా వస్తుంది అన్నాను. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ నవ్వేశారు, అది ఇప్పుడు గుర్తుస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ సూర్య, హీరో కార్తి, ఇద్దరు గ్రేట్ యాక్టర్స్. ఇప్పుడు సూర్య మంచి ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. వీళ్ళిద్దరు నేను ఎత్తుకొని పెంచిన పిల్లలు, లైక్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2. వీళ్ళ నాన్న శివకుమార్ గారు గ్రేట్ హీరో, ఉన్నారన్న ధైర్యంతోనే నేను 42 ఇయర్స్ బ్యాక్ సినిమా ఛాన్స్ కోసం కోయంబత్తూరు నుంచి చెన్నైకి వచ్చాను. అలా వచ్చిన నేను మొట్టమొదట ఒక డ్రామాలో యాక్ట్ చేశాను 42 ఇయర్స్ బ్యాక్. ఆ డ్రామాలో యాక్ట్ చేసినందుకు నాకు ఇచ్చిన పేమెంట్ జస్ట్ 10 రూపీస్. ఆ 10 రూపీస్లోనే కార్తిక్కి సూర్యకి స్వీట్ కుడిచాను. అప్పుడు వాళ్ళకు 2 to 3 ఇయర్స్ ఉంటే అంతే. ఆ విషయం వీళ్ళ నాన్నగారు శివకుమార్ గారు వీళ్ళకి చెప్పారు. సూర్య కార్తీ జాబుకి వెళ్ళి జీవితం తీసుకోగానే సినిమాలు యాక్ట్ చేసినప్పుడు కాదు, కొన్ని వేలెంతో జీవితం వచ్చింది. అందులో నా కోసం స్వీట్స్ కొని నా ఇంటికి వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. నాకు అంత క్లోజ్గా ఉంటే ఫ్యామిలీ, వాళ్ళ సినిమాలు యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషం. అలాగే ఈ సినిమా ఫుల్గా ఇది ఒక హీరో ఫిల్మ్, హీరో ఫిలిం. టైటిలే హీరో టైటిల్, చిన్నబాబు సూపర్ టైటిల్, మెగాస్టార్ చిరంజీవి గారి టైటిల్, కరెక్ట్. కానీ ఈ సినిమా స్పెషాలిటీ కారణం డైరెక్టర్ పాండిరాజు గారు. ఆయన ఫుల్ హీరోయిజం ఉన్న సినిమాలో ఒక్క సీన్లో ఒకరిని హీరో చేశారు. ఒక్క సీన్లో ఆవిడ భానుప్రియ మేడం, అవరే హీరో హీరోయిన్ అన్ని. ఒక్క సీన్లో తమ్ముడి సూరి, ఒక్క సీన్లో నేను. అలా ఒక్క సీన్లు ఒక్కొక్కరు హీరో. ఇలాంటి స్క్రిప్ట్ రాయడం చాలా కష్టం. ఇలా కుదిరిన స్క్రిప్ట్ డెఫినెట్గా పెద్ద లెవెల్లో సక్సెస్ అవుతుంది. మీ అందరి సపోర్ట్తో డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషం. నా తెలుగు నీ సమచండి. దట్ స్టోరీ చెన్నై లండన్, చెన్నై లండన్ 8000 కిలోమీటర్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ నాకు తెలిసి జీవితంలో మీరు ఏ స్క్రిప్ట్ చదివేటప్పుడు ఇంత కష్టపడి ఉండరు, కానీ తెలుగులో మాట్లాడడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అయితే బాహుబలి అని చెప్పారు, కానీ ఇద్దరులో బాహుబలి ఎవరు, బల్లాలదేవ్ ఎవరు, ఒకసారి చెప్పండి సార్, అది తెలుసుకోవాలని ఉంది. ఇద్దరులో ఎవరు బాహుబలి, ఎవరు బల్లాలదేవ్? ఇద్దరు హీరో. జూనియర్ ప్రభాస, సీనియర్ ప్రభాస. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సత్యరాజ్ గారు అండ్ భానుప్రియ గారు, రవీందర్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ సత్యరాజ్ సార్, భానుప్రియ మ్యామ్, పాండిరాజ్ సార్, సూరి సార్, రవీందర్ రెడ్డి గారు, శశాంక్ వెన్నెలకంటి for making this event a grand one. Surya fans, Karthi fans, love you all. It's always been great to come here to Vizag, and whenever we come we see the same energy. Thank you so much for your love and support. Thank you sir. And Vamsi, అసలు మాటలు రాకుండా అలా స్టక్ అయిపోయి ఉన్నాడు. సో హంసీ, హియర్ ఇస్ యువర్ టైం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, రెస్పెక్టెడ్ మా పెద్దబాబు గారు సూర్య గారికి ఒకసారి ఓయేసుకుంట్రా, అలానే మా చిన్నబాబు గారికి కార్తీ గారికి ఓయేసుకుంట్రా.
సత్యరాజ్ సార్, సూరి సార్, అందరికి సర్వ పేరుగానే చెప్తున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు సార్. ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ నౌ. ఇట్స్ అ గ్రేట్ హానర్ ఫర్ మీ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడను? నాకు తెలుసు, నేను ఎంత మాట్లాడినా మీరు ఆయన గురించే మాట్లాడు మాట్లాడు అని అంటూ ఉంటారు. సూర్య గారు మనందరికీ హీరోగా తెలుసు, కానీ ప్రొడ్యూసర్గా ఆల్రెడీ తెలుగులో మేము అనే ఆలోచింపజేసేటువంటి సినిమా ఒకటి చేశారు, ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ కార్తీ గారితో ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. కార్తీ ఆల్రెడీ మాకు సీక్రెట్ చెప్పేశారు, అన్నయ్య గారే బెస్ట్ ప్రొడ్యూసర్ అయితే కొంచెం కష్టం అని. సో ఎస్, సూర్య ఏవి ఇప్పుడు చూడడానికి రెడీగా ఉన్నారా? దేర్ వి గో. హాయ్ వైశాక్, బాగున్నారా? యు నో తమిళ్? ఐ డోంట్ నో తెలుగు. సో తమిళ్లో దాన్ని పేస పోరా? బట్ సబ్ టైటిల్ కూట్టు వందిరికేన్? చిన్న బాబు డైలాగ్ రైటర். பேச பேச இது பண்ணிடுங்க ப்ளீஸ். மைக் ரெடியா? ஆர் யூ ரெடி? ஆ ரெடி ப்ளீஸ். என்னாச்சு? ஆக்சுவலாக சத்யராஜ் சார், கார்த்தி சார், சூர்யா சார் எல்லாருமே ஆடியோ லான்ச்சுக்கு பக்காவாக, நான் ஸ்கிரிப்ட் சின்னபாபு ஸ்கிரிப்டுக்கு எவ்வளவு ரெடி ஆனனோ அந்தளவுக்கு அவங்க ஆடியோ லான்ச்சுக்கு ரெடியாக இருக்காங்க. பட் நான் ஆடியோ லான்ச்சுக்கு எதுவுமே ரெடி ஆகலை. ப்ளீஸ். ஆயன ஸ்கிரிப்ட் ரெடி ஆயினப்படு வாழ்ந்தர் ரெடி அவ்வளோ, பட் இப்படி வாழ் ரெடி அனுதானிக்கு நான் ரெடி அவ்வளோதான் செப்துனார். ஸோ சின்னபாபு, ஏ என்னாச்சு? ஏ மறைக்காதீங்கப்பா, பின்னால் மறைக்காதீங்க. சின்னபாபு, இப்போ சூர்யா சார் ப்ரொடியூசர், கார்த்தி சார் ஹீரோ, தமிழில் வந்து எல்லாருக்குமே ஒரு பயங்கரமான ஒரு எக்ஸ்பெக்டேஷன் இருக்குது. என்னென்னா, சூர்யா சாரை ஓகே பண்ணுறது ரொம்ப கஷ்டம், அதே மாதிரி கார்த்திக் சாரை ஓகே பண்ணுறது அதை விட கஷ்டம். ஸோ ரெண்டு பேரையும் ஓகே பண்ணியிருக்கேன் அப்படிங்கிறதுனால எல்லாத்துக்குமே பயங்கர ஆவல். அப்படி என்ன இந்த ஸ்கிரிப்டுக்குள்ள இருக்குது அப்படின்னா? மாமூலுக்கு சூர்யா காரின் ஓகே செய்யறதுமே சாலா கஷ்டம், అందులో మళ్ళీ కార్తీ గారిని ఓకే చేయడం అంతకంటే కష్టం. వాళ్ళిద్దరిని ఓకే చేశాను కాబట్టి ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ చాలా వరకు ఓకే అన్నట్టే అంటున్నారు. అదే ఈ స్క్రిప్ట్ సక్సెస్ అంటున్నారు. స్క్రిప్టా ఒక నల్ల సున్నబాబు వంది ఒక కామెడీ, లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎల్లమే నమ్మ ఫ్యామిలీకుల్ల నడకర విషయంగల పడమా పనిరుగాం. మన ఫ్యామిలీలో జరిగే విషయాలనే సినిమాగా చేసాం. ఇందులో లవ్ అదే ఆయన, అవన్నీ ఇంగ్లీషే, యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్, లవ్, హ్యూమర్ అన్నీ ఉన్నాయంటున్నారు. సో ఇంత స్క్రిప్టా వందు సూర్యా సారు, కార్తి సారు, సత్యరాజ్ సారు, పాణిప్రియా, సూరి ఇలా నడిచ ఎల్లారుమే ఎంజాయ్ పన్ని పనిరుకాంగ. సో ఉంగలకు కండిపా పిడికిం నన్కరే. థ్యాంక్ యూ. ఇందులో వర్క్ చేసిన అందరూ, సూర్య గారు కానీ, కార్తీక్ గారు కానీ, సత్యరాజ్ గారు, భానుప్రియ గారు, మొత్తం అందరూ ఎంజాయ్ చేసి చేశారు. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను అంటున్నారు. డెఫినెట్గా నచ్చుతుంది అది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ సూరి మాట్లాడతారు ఇప్పుడు. సూరి మళ్ళీ వైశాఖ్ నమస్కారం, మీడియా వాళ్ళు నమస్కారం. నా పేరు సూర్య, సారీ సూరి, ఎంపర్ సూరి, తమిళ మూవీ కామెడీ యాక్టర్, తెలుగు మూవీ అప్కమింగ్ ఉపాధి లైట్ లైట్ ఎంట్రీ. సూరి గారు అర్థం అవ్వలేదు. కంటిన్యూ సార్, సారీ కంటిన్యూ. నెక్స్ట్ టైం ఫుల్ అండ్ ఫుల్ తెలుగు మాట్లాడు. నెక్స్ట్ టైం ఓకే సార్, ఐ ట్రై. మేము వెయిట్ చేస్తున్నాం. సో చిన్నబాబు ఆడియో రిలీజ్ ఫస్ట్ టైం వైశాఖ్, ఆల్రెడీ బెత్తబాబు మూవీ సింగం 3, సూర్య సారోడ సింగం 3 మూవీ వైశాఖ్, ఐఎమ్ కమింగ్. యాక్చువల్లీ నేను సత్యరాజ్ గారికి ఇంగ్లీష్ రాదనుకున్నాను, మీరు ఇంగ్లీష్లో ఇంకా ఇరగదీస్తున్నారుగా. ఇల్ల సో సత్యరాజ్ సమ నాను ఉంది తెలుగులో ట్రై పన్నే
நீங்க சொல்லுங்க, வண்டி இதுக்கப்புறம் ஓடாது, நீங்க கொஞ்சம் ஹெல்ப் பண்ணுங்க. ஓகே, அப்போ ஹீரோ கார்த்திகார் சொல்லிட்டாரு, நீங்க வந்து வைசாக்ல வந்து தெலுங்குல தான் பேசி ஆகணும் அப்படின்ட்டு. అదే కార్తీక్ గారు చెప్పారట, వైజాగ్ వస్తే మీరు ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలని చెప్పారట. ఇల్లంగ అవల వరాదుంగ నా ట్రై పండ్రీని చెల్లిట్టు ఫస్ట్ టైమ్ అందరికి నమస్కారం, అందరికి నమస్కారం ఫస్ట్ ఎల్ది ట్రై పని చల్ల ఆరంభించే రెండు నాలుగు త్రీ డేస్ అందరికి నమస్కారం. మార్నింగ్ ఎందుకు మార్నింగ్ ఎందుకు అందరికి నమస్కారం, మధ్య లంచ్ అందరికి నమస్కారం, నైట్ అందరికి నమస్కారం. 2 డేస్ కంటిన్యూ నైట్ అంటే ఐఎమ్ స్లీపింగ్. అందరికి నమస్కారం, నైట్ నిద్రపోతా. అందరికి నమస్కారం. యా కొలంద బాచ్ ఆయన మై డాటర్ డాటర్ మమ్మీ డాడీ ఐ నైట్ అందరికి నమస్కారం. అదే అంటేట్లో ఓయ్ నమస్కారం, ఓయ్ నమస్కారం, అందరికి నమస్కారం, అందరికి నమస్కారం. కుటుంబమే ఫ్యామిలీ 2 డేస్ అందరికి నమస్కారం, అందరికి నమస్కారం, అందరికి నమస్కారం. సో ఆల్రెడీ నా కార్తీక్ గారు కూడా నా పేరు శివ. సో నా లైక్ పని యాక్ట్ చేశాను, వర్క్ చేశాను. ఐ విల్ ట్రై, యా ఓకే సూపర్ చేశాను. సో నెక్స్ట్ మూవీ చిన్నబాబు. సో ఆమా అడితే ఇంత మూవీల వంద పుల్లన్ పుల్ల ஒரு ஃபேமிலி பேக் ட்ராப். సో ஃபேமிலி ட்ராப்ல ஒரு ஃபேமிலி மெம்பர்ஸ் ரொம்ப இம்பார்ட்டன்ஸ் ஆன ஒரு கேரக்டர் எனக்கு. ஸோ கண்டிப்பாக இந்த படம் வர்றப்ப நான் தெலுங்கில் அதிகமாக ஆடியன்ஸ் நான் ரீச் ஆகிறதுக்கான வாய்ப்பு நிறையா இருக்குது. ஸோ இப்படி ஒரு வாய்ப்பு நீங்கள் சொல்லிடுங்க, இல்லாண்ட ஒரு சான்ஸ் தெரியாது. ஓகே, ஸோ டோட்டல் சூர்யா சார், அந்த கார்த்தி சார், சத்யராஜ் சார், பானுப்ரியா மேம், டாக்டர் பாண்டியராஜ் சார், ஸோ எல்லாருடைய சப்போர்ட்டிங். ஸோ தெலுங்கு ஆடியன்ஸ் டைம் ரீச். ஸோ ரொம்ப சந்தோஷம், ஹாப்பி. தெலுங்கு மஞ்சக்கா நெக்ஸ்ட் டைம் மாட்லாடு తెలుగులోనే మాట్లాడతాము. తెలుగులోనే అందరూ మీద మీకు అర్థం ఏంటుంది, సినిమా గురించి మీరు ట్రైలర్ చూసారు, సాంగ్స్ చూసారు, నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఈ సినిమా తెలుగులో కొనుక్కున్న ద్వారక క్రియేషన్స్ రవీందర్ రెడ్డి గారికి ఈ సినిమా చాలా మంచి లాభాలు తీసుకురావాలి. అలాగే మా అన్నయ్య సూర్య గారు, ఆయన కూడా ఇది మంచి లాభాలు తీసుకురావాలి ప్రొడ్యూసర్గా. సో హిట్ అయితే అందరికీ మంచిదే. సో ఆబ్వియస్గా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అవుతుంది అది అని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ, అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు కార్తీక్ గురించి మాట్లాడుకుందామా. ఒక ఆవారా అన్న టైం పాస్కి పెయింటింగ్లు వేయాలన్నా చెలియా అంటూ ఒక రొమాంటిక్ మూవీని మనం ముందుకు తీసుకురావాలన్నా, చివరికి పోలీస్ గెటప్లో ఖాకి అవ్వాలన్నా ఎవరు, కార్తీకి మాత్రమే సొంతం అవుతుంది. అండ్ ఇప్పుడు చిన్న బాబుగా మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ది ఏబీ ప్లీజ్. సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఆర్ స్పాన్సర్స్ సెలబ్ కనెక్ట్ రాజ్ జట్టి గారిని, అండ్ అలానే సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి రమణ గారు అండ్ రాజేశ్వరి గారు ఇద్దరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అండి, టు లాంచ్ ద ఫోర్త్ సాంగ్ ఫ్రమ్ చిన్నబాబు. సెలబ్ కనెక్ట్ రాజ్ జట్టి గారు అండ్ అలానే సిఎంఆర్ షాపింగ్ మాల్ రమణ అండ్ రాజేశ్వరి గారు, సో ముగ్గురు కలిసి ఫోర్త్ సాంగ్ ని లాంచ్ చేస్తారు, దట్ ఈస్ రా చిన్న సాంగ్. ఫోర్త్ సాంగ్ లాంచ్, కంగ్రాట్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్యులేషన్స్ టీమ్. And yes, it's time for the big CD launch. And Vedik Mediki Munduga Sadranga Ahvanistunnam Dwaraka Creations Ravindra Reddy Garni and Alane Manaki 2D Entertainment Nunchi Rajshekhar Pandian Garni Kuda Sadranga Vedik Mediki Ahvanistunnam, along with executive producer of Dwaraka Creations Sai Kumar Garni Kuda Sadranga Vedik Mediki Ahvanistunnam andi, and Alane ippudu artist Suri Garu Vedik Mediki Ravali.